అక్కడ మీరు ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి మొదలు పెట్టారు ఏ స్థితిలో ఉండి వస్తారంటారు రకరకాల స్థితిలో వస్తారు కొంతమంది శారీరక ప్రాబ్లమ్స్తో వస్తారు మానసిక సమస్యలతో వస్తారు కుటుంబ సమస్యలతో వస్తారు అంటే ఎవరు ఏ పరిస్థితి నుంచి వస్తే వాళ్ళకి ఆ టెక్నిక్ ఇచ్చేస్తారు అందరికి ఒకటే ఇవ్వను ఆర్థిక ఇబ్బందులతో వచ్చి మాకు ఇది పరిష్కారం జరగాలంటే వాళ్ళకు పద్ధతి ఉంటుంది అంటే వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేస్తాం ఎవరైనా ఆత్మజ్ఞానం కావాలా బ్రహ్మజ్ఞానం కావాలి సమాధి కావాలంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క స్థాయిని బట్టి వాళ్ళ స్థితిని బట్టి నేను చెప్తాను అయితే ఈ పరిష్కారం భౌతిక విషయాలకి నేను పరిష్కారం చెప్తున్నప్పుడు వాళ్ళకు ఒక విషయం చెప్తాను చూడు ఇది తాత్కాలికమే నేను చెప్పినటువంటి స్థితి తాత్కాలికమే మళ్ళీ కష్టం వస్తుంది మళ్ళీ నష్టం వస్తుంది దాన్ని ఎట్లా అని అడుగుతా నేను కాబట్టి ఇది తాత్కాలికంగా దీని ద్వారా ఈ సమస్య పరిష్కారం చేసుకొని మీరు సాధన చేయాలి మళ్ళీ జ్ఞాన సాధన చేయాలా ధ్యాన సాధన చేయాలి చేసి శాశ్వతమైన పరిష్కారం చూసుకోండి తాత్కాలికమైన పరిష్కారం కాదు మీ ఉపశమనం కోసం నేను తాత్కాలికంగా చెప్పినా శాశ్వతమైంది సాధనే సాధన సంపత్తి సాధించాలి జ్ఞానాన్ని సాధించాలి జ్ఞానం అనేది అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది ద అల్టిమేట్ విజ్డమ్ విల్ గివ్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ దాన్ని సాధించండి తాత్కాలికమైన సమస్య వచ్చినప్పుడు నా దగ్గర చెప్తారు దానికి సొల్యూషన్ ఇచ్చేస్తాను అది తాత్కాలికమే ఆ క్షణానికి అది అయిపోతుంది కానీ శాశ్వతంగా నేను చెప్పేది ఏంటంటే సాధన జ్ఞానం జ్ఞానం ఎక్కువగా నేను జ్ఞానం మీద ఫోకస్ చేస్తాను అంటే ధ్యానం కూడా తక్కువ టైం చేపిస్తా జ్ఞాన సాధన ఎక్కువ చేపిస్తాను నేను అండర్స్టాండింగ్ అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి జీవితాన్ని అర్థం చేసుకోండి సత్యాన్ని అర్థం చేసుకోండి ఈ అర్థం చేసుకోవడం అనేది వచ్చినప్పుడు ఈ అవగాహన అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరగాల్సింది జరిగిపోతుంది ఈ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోవడం సమస్యల్ని అర్థం చేసుకోలేకపోవడము మనం ఎట్ెళ్తున్నామో అర్థం కాకపోవడము ఈ అందుకే అంటారు కదా జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి అర్థం తెలిస్తేనే పరమార్థం తెలుస్తుంది ఈ అర్థం చేసుకోకుండా ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉన్నదంటే అంటే ప్రజ్ఞ అంటే ఏంటి అవగాహన వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్ పెద్ద అవగాహనతో చేయి తెలుసుకొని చెయ్యి తెలియకుండా అన్కాన్షియస్ తెలుసుకొని చెయ్యి ఈ అవగాహన వచ్చిందనుకో ఆటోమేటిక్గా ధ్యానం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సమాధి వస్తుంది ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి ఇక్కడ కావాల్సిన అవగాహన నేను ఏం చేస్తానంటే అవగాహన ఇస్తాను వాళ్ళకి నేను సమస్యలు పరిష్కారం చెయ్యను వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళని తయారు చేస్తాను వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇచ్చేస్తా ప్రజ్ఞ ఇచ్చేస్తా విజ్డమ్ ఇచ్చేస్తా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మీ దగ్గరికి ఇప్పుడు సమస్యలతో రకరకాలు వస్తున్నారు కదా ఏవో ఆలోచనలు ఉంటాయి కానీ మీరు ఈ మార్గంలో రావడానికి మీ లోపల బీజం ఏ వయసులో పడింది మీ సాధన ముందుగా ఎక్కడి నుంచి ప్రారంభమైందమ్మా యాక్చువల్గా అండి నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను మా నాన్న పౌరోహిత్యం చేసేవాడు అమ్మ హౌస్ వైఫ్ నాకు ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ మా ఫ్యామిలీలో ఆధ్యాత్మిక చింతన లేదు అంటే వాళ్ళ దృష్టిలో ఆధ్యాత్మికం అంటే పూజలు చేయడం పునస్కారాలు చేయడము నోములు వ్రతాలు ఇంతవరకే పరిమితం కానీ ఇలా సాధన చేయాలని ఏం లేదు అది నాకు స్వయంగా లోపల నుంచి వచ్చింది నేను థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఆయన చనిపోయినప్పుడు దగ్గరుండి చూశాను ఆయన చనిపోతుంది నేను ఒక్కదానే ఉన్నాను ఆ టైంలో ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండే అయితే ఆయన ప్రాణం పోయే స్థితిని నేను చూశాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆ చే థర్టీన్ ఇయర్స్ ఏజ్ లో నాకు వచ్చిన అండర్స్టాండింగ్ చెప్తున్నాను మీకు ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందో గమనించాను నేను అంటే ఎంత సఫరింగ్ ఉంటుంది ఎంత దుఃఖం ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఆ శరీరాన్ని వదిలేయలేక దాంట్లో ఉండలేక ఎంత తపన పడతాడు మనిషి ఎంత కొట్టుకుంటారు ఆ టైంలో ప్రాక్టికల్ మా ఫాదర్ చూశాను ప్రాణం పోయేటప్పుడు కూడా చూశాను నాకు భయం అనిపించలేదు బాధ అనిపించలేదు జస్ట్ చూస్తున్నా ఏదో ఆశ్చర్యంగా ఒక సంఘటన జరుగుతోంది నేను దాన్ని విట్నెస్ చేస్తున్నానట్టు చూస్తున్నాను అన్నట్టు ఆఖరికి చూసి చూసి నా చేయి పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చారు ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఏమో పోయినాడేమో చూడు కదలికలేదు బాడీలో అన ఏమో జరిగింది బాడీ కదలట్లేదు చచ్చిపోయినాడని చెప్పాలా మనిషికి అదలట్లేదు ఏమైందో తెలియదు నాకు నాన్న ఆ గారికి అందరూ ఏడవడం మొదలు పెట్టారు రాగానే అంటే నాకు అక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటి అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు నాకు ఏడుపు దుఃఖం రాలేదంటే కోపం నాకు ఆ టైంలో మనన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని మా ఫాదర్ వెళ్ళిపోతున్న క్రమంలో నాకేమనిపించింది అంటే ఏ బంధమైనా ఇంతే నేను ఇంత ప్రేమించిన మా నాన్న దూరం అయ్యాడు కదా రేపు ఎవరైనా దూరం అవుతారు కాబట్టి ఈ బంధాలన్నీ అశాశ్వతమైనవి ఉన్ననాళ్ళు ఉంటారు పోయినారు పోతారు ఒక మనిషి బ్రతికుడ్డి దూరమైనా చచ్చిపోయి దూరమైనా దూరం అవుతారు ఇవన్నీ అశాశ్వతం మనం వీటెంబడు ఉండద్దు అప్పటి నుంచి నేను రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేశాను నేను ఉండేదాన్ని అందరి మధ్యలో కానీ రాసుకొని పూసుకొని తిరగడాలు ఉండేవి కాదు అటాచ్మెంట్ ఉండేది కాదు నాకు ఎంతలో ఉండాలో అంతలో ఉండేదాన్ని నీకు అప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నాను అంటే ప్లస్ టూ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ నాది అండ్ ఇది ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఏం జరిగింది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక ఆర్టికల్ చదివాను ఓషోది ఆ చదివి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అరే ఏదైతే నేను వెతుకుతున్నానో దాని గురించి ఆయన కొంత దాంట్లో మెన్షన్ చేశాడు అసలు మనం దీన్ని మనం ఎలా అందుకోవాలి అప్పుడు నాకు జస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అంతే కొంతమంది నేను ఎంక్వైరీ చేశాను దాని గురించి అప్పుడు ఇప్పట్లాగా సోషల్ మీడియా లేదు కదా అది ఆయన అవేర్నెస్ గురించి రాశాడు అవేర్నెస్ గురించి రాస్తే అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది సాధన చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు కానీ జాగృతిలో జీవించట్లేదు ఆ ఈ తొలి అడుగే రాంగా పడుతోంది తొలి అడుగు రాంగా పడడం వల్ల అంతిమ లక్ష్యం ఎవరు చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఏం చేస్తాడంటే అక్కడ ఏం చేశాడు ఆయన ఒక మాట చెప్తాడు మీరు ఒక అడుగు వేసినా కరెక్ట్ గా జాగృతిలో వేయండి భగవంతుడు తొంభై తొమ్మిది అడుగులేసి మీ దగ్గరకు వస్తాడు అని అన్నాడు ఆ అడుగు ఎలా వేయాలో నాకు తెలీదు అది కొంత ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఓషో అప్పటికే బాడీ వెకేట్ చేస్తారని చెప్పి తెలిసింది మరి దాన్ని వదిలేసాను పక్కకు పెట్టాను ఎందుకంటే నాతో కాలా ఎవరిని అడగాలో తెలియదు మళ్ళీ అదే పేపర్లో మళ్ళీ ఒకరోజు మన స్వామి శైలేంద్ర సరస్వతి ప్రోగ్రామ్ ఉందని చదివాను అదే హిందూ పేపర్లో అరే ఈయన ఓషో పేరు ఉంది మా పక్కన ఓషో శైలేంద్ర సరస్వతి అని అరే ఈయన ఓషో పేరు అంటే ఓషో గురించి నాకు తెలిసి ఉంటుంది ఆయన జ్ఞానం గురించి అని చెప్పి ఇక నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఇంట్లో అంత వ్యతిరేకించారు వల్ల ఒక డేరింగ్ ఒక స్టెప్ ముందుకేసాను ఎలాగో వెళ్ళిపోయాను ప్రోగ్రామ్కి ఇంట్లో వాళ్ళకి వద్దన్న నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అట్లా నేను ఒక త్రీ డేస్ వర్క్ షాప్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ వచ్చారు నేను పుట్టి పెరిగింది వరంగల్ మరి ఇక్కడ వచ్చారు సో ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకున్నాము ఇంకా అప్పుడు ఒక తొలి బీజం అనేది అక్కడ పడింది ఇంకా దాని తర్వాత త్రీ డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని సాధన మొదలు పెట్టాను ఇంటికి రాగానే ఇక సపరేట్గా నేను రూమ్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ సాధన చేయడం ఇదే నేను చేసిన అసలు నేను చేసిన సాధన కూడా ఇదే కళ్ళు మూసి ధ్యానం చేసిన దానికంటే కళ్ళు తెరిచి జాగృతిలో జీవించడమే నాకు ఎక్కువ నా లైఫ్లో అంటే దినమంతా కాలేజ్ ఉండేది నాకు మార్నింగ్ సెవెన్కి వెళ్తే నైట్ సెవెన్ అయితే అప్పుడు డిగ్రీలో ఉన్నాను సైన్స్ గ్రూప్ బీఎస్సీ మైక్రోబయాలజీ ల్యాబ్ ఉండేది ఏవేవో ఉండేవి వర్క్స్ అవని సో అట్లా దినమంతా కాలేజ్లో స్పెండ్ చేసేదాన్ని నేను ధ్యానం చేసే టైం కూడా నాకు ఉండేది కాదు సో దినమంతా ఏ పని చేసినా నేను ఆ ధ్యాసలో జీవించా నిధి ధ్యాసనం అని చెప్పి చెప్పాను కదా మీకు ఆ ధ్యాసలో జీవించారు అంటే ఏదన్నా ఒక గంట సేపు ధ్యానం చేసి మనకు దాంట్లో వచ్చిన సైలెన్స్ మూమెంట్స్ ఆ శూన్య స్థితి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ గుర్తుండేది మళ్ళీ నేను ఎప్పుడు ఆ సైలెన్స్ స్టేట్స్ లోకి వెళ్తాను మళ్ళీ ఎప్పుడు నేను ఆనందకర స్థితిలోకి వెళ్తాను ఎప్పుడు ఇది నడుస్తూ ఉండేది నా లోపల నేను ఎక్కడ ఉన్నా నేను శరీరంతో ఏ పని చేస్తున్నా ఆ ధ్యాసం మొత్తం అక్కడ నడుస్తూ ఉండేది అట్లా నేను త్రీ మంత్స్లో ఆత్మజ్ఞానం అందుకున్నాను త్రీ ఏ సమాధి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అంటే మా గురువులు నాకు సమాధి గురించి చెప్పక ముందే సమాధి స్టేట్ నేను అందుకున్నా నేను ఇదే ఆత్మజ్ఞానం ఇట్లా ఉంటుందని చెప్పక ముందే నాకు సహజంగానే అది జరిగిపోయింది ఎందుకు జరిగిందంటే నా జీవితాన్ని నేను అలా మలుచుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ధ్యాసలో జీవించడం జాగృతిలో జీవించడం ప్రతి క్షణ క్షణం వర్తమానంలో ఉండడం చేసే పని ఏకాగ్రతతో చేయడం ఇలా చే అంటే ఒక విధంగా కర్మయోగం కర్మయోగం ద్వారానే నేను అందుకున్నాను అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇలా అందుకుంటూ అందుకుంటూ దాదాపు ఒక టెన్ ఇయర్స్ నేను సాధన చేశాను వష దగ్గర ఇంకా ఒక హైట్స్కి రీచ్ అయ్యాను అండ్ దాని తర్వాత అక్కడ నేను జర్నీ ఆపేయకుండా బుద్ధ పరంపర జైన పరంపర తర్వాత నెక్స్ట్ ఈయన స్వామి రామ కొంతమంది హిమాలయ యోగులు అండ్ అచల సాంప్రదాయము బ్రహ్మంగారి సాంప్రదాయము అన్ని ఎంతమంది గురువులు ఉన్నారు వాళ్ళందరితో తిరగడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఇంత జ్ఞానం వచ్చినా మళ్ళీ నేను స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యాను ఏం తెలియనట్టే మళ్ళీ వాళ్ళ నియమాలు వాళ్ళ నిబంధనలు పాటిస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయి మళ్ళీ సాధన చేసుకోవచ్చా మళ్ళీ మొదటి నుంచి చేసుకోవచ్చా మొదటి నుంచి చేసుకొని వచ్చి మళ్ళీ ఆ గమ్యాన్ని జరగడం జరిగింది ఈవెన్ భక్తి మార్గంలో కూడా భక్తి యోగంలో కూడా ప్రవేశించి భక్తి సమాధిలో కూడా వెళ్ళడం జరిగింది సో ఏ గురు పరంపరలోకి వెళ్తే అట్లా ఒదిగిపోయేదాన్ని అక్కడ మళ్ళీ నన్ను అక్కడ చూసి అరే తను ఓషో డిసైపులర్ ఎవరు అనేవాళ్ళు కాదు మళ్ళీ దాంట్లో అట్లా లీనమైపోయేదాన్ని వాళ్ళ దాంట్లో సో కాబట్టి నేను లైఫ్లో నేను చేసింది ఏంటంటే ఏది చేసినా నేను సంపూర్ణంగా చేస్తాను సగం సగం చేయను ఒకటి మనం పట్టుకున్నాము అంటే దాని అంతం చూడాలి నా సంకల్ప పరం ఒక మార్గం మనం వెళ్ళామంటే మనం ఆ డెస్టినీ రీచ్ కావాలి అది ఏ మార్గమైనా పర్లేదు అలా దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నేను అందరి గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవడము సాధన చేయడం అంతే జరిగింది సో గురువులు కూడా చాలా ప్రేమగా ఎంతో ఇచ్చారు ఎంతో నేర్పిచ్చారు ఎంతో జ్ఞానాన్ని అందించారు సో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు సో ఓషో నా మొదటి గురువు పరమ గురువు దాంతోపాటు విశ్వంలో అందరు నా గురువులే అండ్ నేను ప్రకృతిని చూసి పంచభూతాలను చూసి కూడా చాలా నేర్చుకున్నాను అండ్ ఎక్కువ నేను ప్రకృతితో ఎక్కువ మమేకమైతా ఉండేదాన్ని చెట్లను చూసి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మా అమ్మతో చెప్పేదాన్ని కదా చెట్టు మా ఇంట్లో ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకు పోయి చెప్పుకునేదాన్ని ఆ బాధలన్నీ దాంతో షేర్ చేసుకునేదాన్ని అదేంటో నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మనుషులతో ర్యాపోర్ట్ అనేది నాకు చాలా తక్కువ మొదటి నుంచి కూడా అందరూ ఏకాంతంలో ఒంటరిగా ఉండాలి అని గురువులు ఎప్పుడో చెప్పారు కానీ నేను చిన్నప్పటి నుంచి అలాగే జీవిస్తున్నా కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని నేను ఇంట్రావర్ట్ నేను చాలా ఎక్స్ట్రావర్ ఇంట్రావర్ట్ లాగా ఉండేదాన్ని ఈ ఇంట్రావర్ట్ లాగా ఉంటూ ఉంటూ నేను చాలా ఒక విధంగా చెప్పాలంటే భౌతిక జీవితాన్ని మిస్ అయ్యాను నేను ఇప్పుడు మీరు అనుకునే సంసార జీవితాన్ని మిస్ అయిపోయాను బట్ నాకు ఆ బాధ ఏం లేదు బట్ ఐ హడ్ మోర్ అంతకంటే ఎక్కువ సాధించేశాను